హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఎలాంటి మూవీతో వస్తే బాగుంటుందని ఆడియన్స్ వెయిట్ చేస్తారో, సో అలాంటి మూవీతో వస్తున్నారు. ఫస్ట్ శశివర్ణ గురించి. థ్యాంక్ యూ. శశివర్ణ మీరు అన్నట్టుగానే నిజంగా చాలా మంది మంచి లవ్ స్టోరీలు బాగా చూస్తున్నారు, బేబీ గానీ మొన్న రిలీజ్ అయిన ప్రేమలు గానీ. సో ఆ జోనర్ లో ఉంటా ఒక డిఫరెంట్ కథని మీ ముందుకి తీసుకొస్తున్నాను. అండ్ చూసుకుంటే అంటే మీరు ఎక్కువగా యాక్షన్ మూవీని బాగా ఇష్టపడ్డారు, పలాస కావచ్చు నరకాసురు కావచ్చు డిఫరెంట్ రోల్స్. సో ఈ రోల్ చేసేటప్పుడు కొంచెం దానిలో నుండి మళ్ళీ బయటకు రావాలని కొంచెం కష్టం అవుతుంది. అంటే అంత కష్టం ఏమి కాదు, పలాస నరకాసురావు వేరు, ఇది వేరు టోటలీ. అండ్ దీంట్లో కూడా యాక్షన్ కొంతవరకు ఉంటుంది, అంత కష్టపడలేదు, ఇట్ వాజ్ ఈజీ. అంటే జనరల్ గా పవన్ కళ్యాణ్ గారికి గన్స్ అంటే ఎలా ఇష్టమో, మీకు కొంచెం ఫైట్ సీక్వెన్స్ అనేది బాగా ఇష్టం అనేసి విన్నాం. సో దీంట్లో అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డెఫినెట్లీ మంచి ఫైట్లు ఉన్నాయి ఇందులో కూడా, మంచి యాక్షన్ ఎపిసోడ్స్. అంటే ఫైట్ పెట్టాలని కాదు, కథలోనే అది అట్లా క్యారీ అవుతుంది. అండ్ ప్రతి మూవీలోనూ కూడా అంటే లవ్ స్టోరీస్ తో పాటు ఇంకొక స్టోరీ ఉంటేనే హిట్ అవుతుంది అని అన్నారు. బట్ నాకు తెలిసి ఇందులో ఫాదర్ సెంటిమెంట్ చాలా గట్టిగా ఉందని వినబడుతుంది. సో ఆల్రెడీ అలాంటి సెంటిమెంట్లతో భారీ హిట్లు అయ్యి, సో మీ డెఫినెట్లీ బ్రహ్మాండమైన హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను. ఫాదర్ సెంటిమెంట్ బాగా క్లిక్ అయింది, బ్రహ్మాండంగా. శ్రీమాన్ గారు చేశారు ఫాదర్ క్యారెక్టర్, ఆయన ఫస్ట్ టైం ఫాదర్ క్యారెక్టర్ చేయడం, సో ఎంతో బాగుంటే చెప్తే ఆయన ఒప్పుకోరు. సో డెఫినెట్లీ బ్రహ్మాండంగా వచ్చింది సినిమా. మీ సినిమాలన్నీ చూసుకుంటే తెలుగు అమ్మాయినే పెడతాను, ఇప్పటి వరకు అవే చేశాను అని అంటున్నారు. అల్లు అర్జున్ గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు తెలుగు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారండి అని. అతనికి మీకు సిమిలర్ గా అనిపిస్తుంది, సో ఎలా ఉంటుంది అంటే తెలుగు ఆడితో చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ముందుగా, ఎందుకంటే లాంగ్వేజ్ వచ్చు, కమ్యూనికేట్ చేయడం ఈజీ, సేమ్ ఆ క్యూకే మనం మాట్లాడవచ్చు. సో తెలుగు నేను ఫస్ట్ సినిమా లండన్ బాబులు కానీ పలాస కానీ ఇది కానీ తెలుగు హీరోయిన్స్ నేను ప్రిఫర్ చేస్తాను. కానీ అప్పుడప్పుడు కొన్ని ఈక్వేషన్స్ మూలానో డేట్స్ మూలానో కొంచెం ఇబ్బంది పడి అటు ఇటు అవుతాం. కానీ మోస్ట్లీ ఇంకా రావాలి, మీరు అన్నట్టుగా అల్లు అర్జున్ గారు అన్నట్టుగా ఇంకా తెలుగు రావాలి, ఇంకా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అన్న, ఎందుకంటే మీరు మీలాంటి మూవీస్ ఇంకా ఇంకా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ పర్సనల్ గా కూడా మేము చాలాసార్లు మాట్లాడాం అండ్ చాలా హంబుల్ గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని